మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన బీరా భిక్షపతి అనే రైతు 4 ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నాడు. వరి సన్నాలు వేసుకున్న భిక్షపతి వరి పంట ఇటీవల కాలంలో దోమ మరియు మెడవిరుపు తెగులు వచ్చి పంట తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికే 2 మార్లు ఆయా పురుగుల మందులు పిచికారీ చేసినా ఉధృతి తగ్గటం లేదని ప్రభుత్వం తమని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కాగా వ్యవసాయ అధికారులు మాత్రం తాము సూచించిన మందులు పిచికారీ చేస్తే దోమ ఉధృతి తగ్గుతుందని, చీడపీడలు నశిస్తాయి వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇటీవల జరిగిన వాతావరణంలోని మార్పుల వలన వరి పంటలో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనపడుతున్నాయి అని వ్యవసాయ అధికారులు అంటున్నారు. అన్న గుడ్డు కానీ ఏదన్నా చిన్న చిన్న పూరి ఉన్నా చనిపోతుంది అన్న. ఈ డైనోసార్ అని 80 నుంచి 100 గ్రాములు ప్యాకెట్ ఉంటుంది, అది 12 కంపులు చేసుకోవటం ఎకరానికి సన్నవారి కేసీఆర్ చెప్పి సార్ సన్నవారి పెట్టమని 3 ఎకరాలు వేస్తే మెల్లగా 90,000 రూపాయలైనా సార్, 92,000 రూపాయలైనా సార్ ఈ మందులకు దానికి దున్నదానికి చేసేదానికి. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఓ 10 అంటే 20-30 వేలు వచ్చే పోలీసులు కూడా లేదు సార్. ఇప్పుడు అప్పులు గుంజలాడుతున్నారు పాప, ఇది అన్నీ మళ్ళా కట్టాలి సార్. పరిస్థితి ఏంది సార్? ఇది ఏమవుతుంది వారికి? మొత్తం దోమకాటు సార్, దోమకాటు మరి గోళ తిరిగిపోతుంది. ఎవరు ఏ ఆఫీసర్ అమ్మని ఏ ఆఫీసర్ కూడా వస్తలేదు సార్ చూసేదానికి. ఏదో ఏదో సిట్టి రాసిస్తున్నారు ఈ మంది వాడకపు అంటే ఆ దుకాణపు ఏ మంది ఇస్తారో మాకు కూడా తెలియదు సార్. తెచ్చి కొడతాను అట్ట తగ్గుతలేదు సార్. ఎన్నిసార్లు కొట్టినా? వీటికి 4 సార్లు కొట్టా సార్. అప్పటి నుంచి ఇది అగ్గి తెగులు అని చెప్పారు అంటున్నారు. అది ఏది ఆ ఎండ్రీతో చల్లిన గుల్కలని అది చల్లిన చేసినా ఈ రకంగా వ్యాధి వస్తున్నది. ఈ వరి పంట మొత్తం వీటికి వర్షాలతో పాటు దోమకాటు ఉంటే వడ్ల పొల్లు వస్తుంది. మళ్ళీ ఇది ఏది ఈ పూత లెక్క వస్తున్నది. వడ్ల పొల్లు అనేది కాటకాని పూత వస్తుంది. దీన్ని బట్టి 2 సార్లు స్ప్రే చేసినా అది తగ్గడం లేదు. దీనిని బట్టి పై అధికారులు సరైన మందు ఏది ఏమి లెక్క మాకు చెప్పగలరని చెప్పని మీకు కోరుతున్నాము. వ్యవసాయ విస్తరణ అధికారి రామాయణపేట. మనము ఎక్కువగా వరిలో దోమ ఉధృతి ఎక్కువ ఉన్నందున దోమకు డైనోసార్ అనే మందును 80 నుంచి 100 గ్రాములు చొప్పున 10 నుంచి 12 పంపులు చేసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించవచ్చు మనం దోమ నివారణకు. అదేవిధంగా మెడవిరుపు తెగుళ్ల నివారణకు ట్రైసైక్లోజోల్ 120 గ్రామ్స్ పర్ ఎకరానికి ప్లస్ ప్రాపికనజోల్ 200 ml పర్ ఎకర్ ఈ రెండు కాంబినేషన్ల మనం స్ప్రే చేసినట్లయితే మెడవిరుపు తెగులను కూడా సమర్థవంతంగా మనం కంట్రోల్ చేయవచ్చు.